అయితే మీ అందరికీ ఈ ములకలపల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు ఎందుకంటే ఇది నూతన మండలంగా ఏర్పడ్డట్టుంది నిన్న మొన్ననే పాతదేనా అన్నబ్రేడపల్లి కొత్త మండలమా సరే అది పోని మళ్ళా మీ శుభాకాంక్షలు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినందుకు రాలే సరే శుభాకాంక్షలు వాపస్ తీసుకుంటున్నా ఏ విషయంలో మీకు శుభాకాంక్షలు చెప్పొచ్చు చెప్తే గవర్నర్ చెప్తా ఆఖరికి ప్రజలారా పోని మద్యం దుకాణాల సంఖ్య పెరిగినందుకు చెప్పాలనా వెట్ షాపుల సంఖ్య పెరిగినందుకు చెప్పాలనా అయ్యన్నైతే పెరిగినాయిలే అయితే ఈ 7200 ఏంది ఒక రెండు విషయాలు మాట్లాడిన తర్వాత మీకు మిగతా విషయాలు వివరిస్తాం మేము వైద్యం విద్య సత్వర న్యాయం రీకాల్ చేసేటువంటి సిస్టం రాజకీయ అవినీతి అనేటువంటి అంశాలు ముందు పోతా ఉన్నాం అసలు ఏవి ఇప్పుడు కొనేలు పెద్ద సర్పంచ్ గారు ఉన్నారు सरपंच गार गेलो सर मे सरपंच मध्य पे पनचे सरपंच मन ओट सरपंच व्यक्ति दाका मंचना चड़ना भरी अंत कदा मैं 7200 ऐदे दाका ओसको मेम ना ओट द्वारा सरपंच अनाव का ओट वापस पनीकते పని చేయకపోతే నా ఓటు నాకు వాపస్ ఇచ్చేయని హక్కు కోసం పోరాడతా ఉంది ఓన్లీ సర్పంచే కాదు ఎంపీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా వాళ్ళని రీకాల్ చేసేటువంటి సిస్టం ప్రజలకు రావాలని కొట్లాడతా ఉంది ఈ భారతదేశంలో ఏ సంస్థ చెప్తలేదు ఇట్లా కావాలని చెప్పి నేను గతంలో ఇదే వరంగల్ నల్గొండ కమం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాం పోటీ చేసినప్పుడు మీ అందరి ఆశీర్వాదం తోటి ఓడిపోవడం జరిగింది నా మీద పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీ అందరికీ తెలుసు 200 కోట్లు 17000 దొంగ ఓట్లు చేస్తే నా మీద 6000 మెజారిటీ తో గెలిచారు సరే ఏం చేసినా ఎటుపోయినా నేను ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన ప్రజలారా ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని రాజీనామా చేయమంటే చేస్తారా చేయరు కానీ తీన్మార్ వలన గెలిచినంటే రీకాల్ చేసే సిస్టం అధికారం మీ చేతిలోకి వచ్చేది నేను మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక అభ్యర్థిగా రీకాల్ చేసేటువంటి అధికారాన్ని ప్రజల చేతికి ఇస్తా అనేటువంటి ఒక గొప్ప మాట చెప్పినా చెప్తే నాకు అన్నాజారే టీం నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఈ మొత్తం ఎంటైర్ దేశంలో ఈ మాట చెప్పిన నాయకుడు లేడని చెప్పారు ఆ రోజు రీకాల్ చేసే సిస్టం తీసుకురావాలని నేను చెప్తే చాలా మంది ఆశ్చర్యపోయారు చాలా మంది ప్రజలకు రీకాల్ ఏందనే తెలియదు ఇప్పుడు బాయికాట్ ఒక జీతగాన్ని పెట్టుకుంటాం పని సకాయి అయిపోతే ఏం చేస్తాం తీసేస్తాం కదా రేపు పొద్దున నేను కూడా మీ జీతగాన్ని ఏం చెప్పినా పని సకాయి అయిపోతే తీసేసేటువంటి అధికారం మీకు ఉంటదని చెప్పినా అధికారం చేసేటువంటి సిస్టం నిజంగా ఒక ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత సరిగ్గా పని చేయకపోతే మన ఓటు మనం వాపస్ తీసుకునే అధికారం ఉండాలా వద్దా ఉండాలా వద్దా మీరు యువత చెప్పారా ఉండాలి కదా దాని వల్ల ఏం జరుగుతుందో రాజకీయాలు నీ చేశాడు అయ్యా ఏదైనా గుంట కబ్జా పెట్టగానే కదా మీద సాల్దాని పదం అంటాం మనం అటువంటి సిస్టమ్ రావాలని చెప్తా ఉన్నాం ఆ హక్కుల కోసం పోరాడతా ఉన్నాం ఇక రెండోది ఏంటి రాజకీయ అవినీతి మీరు నిన్న మొన్న మల్లారెడ్డికి అయ్యారు చూసి ఏమంటున్నాడు ప్రజాసేవకుడు తర్వాత వేల కోట మీద ఎగిరేది బీఆర్ఎస్